నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసము ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను దేవస్థానం ఆవరణంలో మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం ఆర్యవు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఇవ్వు మాట్లాడుతూ శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో దసరా పండుగ నాడు నుండి ఈ రోజు హుండీ లెక్కింపు చేయడం జరిగింది. గత సంవత్సరం కాడికి ఈ సంవత్సరం ఆదాయం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు చేయడం జరిగినది. గత సంవత్సరం 849,313 రూపాయలు రాగా, ఈ సంవత్సరం ఈరోజు 868,199 రూపాయలు ఆదాయము కలిగినది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వ్యత్యాసము 18,886 రూపాయలు అదనంగా దేవాలయంకు భక్తుల నుండి హుండీల ద్వారా వచ్చిన ఆదాయం. అది ఈ యొక్క కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్ గారు, అలాగే ధర్మకర్తల మండలి వారు వరలక్ష్మి గారు, అలాగే నాగమణిబాయ్ గారు ఈ యొక్క హుండీ కౌంటింగ్లో పాల్గొనడం జరిగినది. వీరినే కాక సుమారు 30 మంది దాకా భక్తులు కూడా ఈ యొక్క హుండీ కౌంటింగ్ లో పాల్గొని ఈ యొక్క ముగింపును చేయడం జరిగినది. కట్టేశారా? కట్టనా? నేను కట్ట కట్టేసినా. Yeah.